కొడుకులు ఎవరూ లేకుండా గనక భార్య చనిపోయినట్లయితే అప్పుడు ఆమెకి కర్మ ఎవరు చేయాలి సపిండీకరణం ఎవరు చేయాలి అనగా భర్తనే సపిండీకరణం చేయాలి ఒక్కొక్కసారి విచిత్రమైన చిక్కు ఒకటి వస్తుంది అత్తగారు బతికే ఉంది అప్పుడు సపిండీకరణం ఎట్లా చేస్తారు చేయడం కుదరదు కదా అనగా ఈ అత్తగారిని విడిచిపెట్టి పై వారితో అంటే తండ్రికి నాయనమ్మ ఉంటారు కదా వాళ్ళతో సపిండీకరణం చేయాలి అని గ్రహింపవలసి ఉంటుంది అలాగే ఒకవేళ ముగ్గురు బ్రతికుంటే పూర్వకాలంలో 8 ఏళ్లకే కన్యా అన్న సిద్ధాంతాన్ని అనుసరించి బాల్యంలో 9-10 ఏళ్లకి వివాహం చేసేసారనుకోండి అప్పుడు 3 తరాలు బ్రతికే ఉంటాయి సపిండీకరణం ఎలా చేయాలి చేయడమే కుదరదు ఆ సందర్భంలో ఎవరో ఒకళ్ళు గంట కొట్టే వరకు సపిండీకరణం చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి అలాగే ఉంచవలసి ఉంటూ ఉన్నది తద్వారా దోషము రాదు అని కూడా గమనింపవలసింది ఈ విధంగా కర్మాచరణం ఉంటుంది కానీ భర్తడే భార్యకు సపిండీకరణం చేయవలసి ఉన్నది కొడుకులు లేని పక్షంలో